మాకు పర్లేదు అన్ని 90% వరకు అయ్యింది. మాకైతే బాగుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు ఏ విధమైన పథకాలు రాలా, డ్వాక్రా రైతులు మహిళలకు ఆడవాళ్ళకు కూడా ఏం రాలా, మరి మా ఫ్యామిలీకి రాలా. ఒకళ్ళ గురించి తెలియదు కానీ జగన్ గారిది బాగుంది. గవర్నమెంట్ అమ్మఒడి వచ్చింది, ఆటో తోలుతానమ్మా నేను. 10,000 రూపీస్ పడినాయి అమ్మఒడి పడింది. పిల్లలకి ఈ స్కూల్స్లో కూడా బాగానే ఇచ్చేస్తున్నారు, బాగానుంది. మన డోక్రాది కూడా పడింది మా మిస్సెస్కి వాళ్ళకి ఆడవాళ్ళకి. రుణ డోక్రా రుణమాఫీ అన్నారు కదమ్మా, అది కూడా పడింది మొన్న మధ్య 21 తారీఖున ఇప్పుడు పడినాయి. అది మాకు బాగానుంది. టీడీపీ గవర్నమెంట్లో మాకు ఏ విధంగా బెనిఫిట్స్ అసలు ఏ రూపాయి పిల్లలు అనేది గవర్నమెంట్ నుంచి తీసుకున్నది లేదు. మేము జగన్ గారి గవర్నమెంట్ బాగానే. లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరు రాని అమ్మ, ప్రజలకి మంచి చేసేవాడు నాయకుడు, వాడికి మేము సపోర్ట్ చేస్తాం. మాకు మంచి జరిగింది ఈ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో జరగల, ఎటువంటి పరిస్థితుల్లో జరగల. నా ఫ్యామిలీకి జరగలేదు, మా ఫ్యామిలీస్లో ఉన్న మా అక్క వాళ్ళకి కానీ మాకు కానీ ఏ విధంగా ఏమీ జరగలేదు. ఈ గవర్నమెంట్లో మా ఫ్యామిలీలు అందరికీ అన్ని సదుపాయాలు వచ్చాయి. ఎవరు నడిపించుకున్నా జనాలే ఓట్లేసి జనాలు నమ్మాలి కమ్మా, ఓటేసి అతను కావాలిగా. ఇప్పుడు లోకేష్ కాబట్టి ఇంకో అతను వస్తాడు, ఇంకో అతను కాదు ఇంకో అతను. పబ్లిక్ ఎన్నుకోవాలి కదా వాళ్ళని, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడు నాయకుడు. సర్వ స్వతంత్ర హక్కులు అతనికి ఇచ్చాం, ఎవరు గెలుస్తారు. మా గవర్నమెంట్ ఈసారి మంచి పని చేస్తుంది కానీ మేము నెక్స్ట్ టైం కూడా జగన్ గారి గవర్నమెంట్కి చేస్తాం. నేనైతే వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ చేసుకుంటానమ్మా, అది నా వ్యక్తిగతంగా చెప్పకూడదు మీకు, పబ్లిక్ మీడియా ఉంది అది. మేమైతే మా ఫ్యామిలీ మేము వైఎస్ఆర్కి ఇచ్చేస్తాం. మాకు అన్ని రకాల రుణ టీడీపీకి లాస్ట్ 5 ఇయర్స్లో మాకు ఏ రుణం రాలా, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. కరోనా టైంలో కూడా 10,000 రూపీస్ ఆటోకి పడినాయి, సంక్షేమ పథకాలు వచ్చినాయి, అమ్మఒడి పడింది, డోక్రా రుణమాఫీ కింద పడి డబ్బులు ఎంత పడి 4,000 5,000 మరి నాకు సరిగ్గా తెలియదు. ఆడవాళ్ళది కదా, మా మిస్సెస్ కూడా పడినాయి, మా సంఘానికి అన్ని విధాలకు వచ్చింది. టీడీపీ గవర్నమెంట్లో మాకేం రాలేదమ్మ, అన్నా అతనే సమర్పితం వచ్చింది నాకు తెలిసి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారమ్మా, ఇప్పుడు జగన్ గారు 10,000 ఇస్తే 10,000 రూపాయలతో సంవత్సరం తినలేంగా మేము. ఆటో కార్మికుడు 10,000 ఇస్తున్నాయి, 10,000 రూపాయలతో సంవత్సరం పడి కూర్చొని తినలేం కదమ్మా. 10,000 దేనికో దానికి ఉపయోగపడుతుంది, అంతకుమించి ఏం లేదు. కానీ ఎవరు కష్టం వాళ్ళు పడతారు, పడకుండా ఎవరే ఉండరు. ఈ కరోనా వల్ల ఏమన్నా కాస్త పనులు లేక ఇబ్బంది పడితే పడవచ్చు. నేను సపోర్ట్ చేస్తానమ్మా, అభివృద్ధి ఎక్కడ జరిగినా సరే మేము సపోర్ట్ చేస్తాం. 4,770 ఎకరాలు తీసుకున్నారు, ఏం చేశారు, అన్యాయంగా ఎస్సీ ల్యాండ్స్ తీసుకున్నారు. అది మరి దారుణం కాదు, 4,770 ఎకరాలు తీసుకున్నది కదా అది. అవన్నీ మేము మాట్లాడితే పెద్దగా ఇదిగా ఉంటుంది, రాజకీయ నాయకులు మాట్లాడాలి. ఎస్సీలపై దాడులు మధ్యకాలంలో అది కోర్టులో ఉంది కమ్మా, ఏ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీలపైన ఎస్టీల మీద దాడులు జరిగినాయి, బీసీల మీద జరిగినాయి. వనజాక్ష్మి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసరు, మండల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ని కొడితే దిక్కుందా. చింతపనేని ప్రభాకర్ గారు ఆ రోజులు ఏం అరెస్ట్ చేయలేదు, టీడీపీ గవర్నమెంట్లోనే కమ్మా జరిగింది. ఏది మండల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆన్ డ్యూటీలో ఉండగా ఒక మహిళను కొట్టారు, ఏం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది. దానికి చెప్పిన తర్వాత వీటిని అడగండి, శిరో మండలాలు బుర్ర మండలాలు ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా, అది చెప్పిన తర్వాత అడగండి. వాళ్ళు ఎక్కడికంటే ఇప్పుడు బాపట్ల ఎంపీ గారిని డైరెక్ట్ కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదమ్మా, పొలాలు తగలబెట్టారని చెప్పి. దానికేమంటారు, ఆయన ఎస్సీ కదా, ఎస్సీ మాది కొలుస్తాడు అతను, నందిగం సురేష్ గారు అతను కొట్టారు కదా, పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా, మంగళగిరి చంపేస్తానని డైరెక్ట్ చెప్పాడు కదా, అప్పుడు దాడి కదా. మతకలహాలు ఇవన్నీ ఒకటి చేస్తే ఒకరు నమ్మే పరిస్థితులు ఈ రోజుల్లో లేరు నాన్న. ఒకప్పుడు పిచ్చి రోజుల్లో ఏదో పిచ్చితనంగా ఎవరు చదువుకోలేదు కాబట్టి ఎవరు చెప్తే అది ఊరికి ఒకడే ఉండేవాడు, వాడు చెప్పింది వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, బ్లింక్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క పబ్లిక్ అన్నీ తెలుస్తుంది అమ్మ. ఊహా చిత్రాలు చూపించారు, 16 అంతస్తుల పైన కొబ్బరి చెట్లు హైకోర్టు అన్నారు, సెక్రటేరియట్ 60 అంతస్తులు అన్నారు. ఏది అమ్మ, ఏముంది అంత స్థలం ఇచ్చారు రైతులు నమ్ముకొని ఆయన్ని, ఏం చేశారు. ఒక కన్స్ట్రక్షన్ అన్న జరిగితే రాజధాని మారేది కాదుగా, తాత్కాలిక భవనం కాబట్టి వేరే రాజధాని అంటున్నారు. అసలు కట్టుంటే అసలు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.